సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలకు అనుగుణంగా మెడికల్ కాలేజీలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు జాగరణ దీక్ష సందర్భంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించాడంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని పోలీసులు అరెస్టు చేయడం తెలిసింది. ఆయనకు కరీంనగర్ కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించింది. బండి సంజయ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను హైకోర్టు నేడు తిరస్కరించింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకు గుడ్ న్యూస్. ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న వేళ ఐఆర్డిఏఐ హెల్త్ ఇన్సూరెన్స్ల విషయమై మరోసారి స్పష్టత ఇచ్చింది. కోవిడ్ చికిత్సకు ఉపయోగపడుతున్న ఆరోగ్య బీమా పాలసీలు ఒమిక్రాన్ బాధితులకు ఉపయోగపడతాయని గుర్తు చేసింది. సాధారణ ఆరోగ్య బీమా పాలసీల్లో కోవిడ్-19 చికిత్సకు పరిహారం ఇవ్వాలని April 1, 2020 ఆదేశాలను ఇచ్చింది. తాజాగా సోమవారం మరోసారి తన ఆదేశాలు గుర్తు చేస్తూ బీమా రైతులను అప్రమత్తం చేసిన కేంద్రం రైతులకు లబ్ధి చేకూర్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇటీవలే కేంద్రం నిధులను విడుదల చేసింది. అయితే పీఎం కిసాన్ సొమ్ముపై కొందరు సైబర్ నేరగాళ్ల కన్ను పడిందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. రైతుల ఖాతాల్లో నగదు జమ కాగా వారి ఫోన్లకు మోసపూరిత ఓటీపీలు నకిలీ సందేశాలు పంపుతూ ఆ డబ్బు కొట్టేస్తున్నారని కేంద్రం వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.